లికర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కవిత ఇంటి వద్ద హడావిడి వాతావరణం దర్శనమిస్తుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కవితకు మద్దతుగా ఢిల్లీ చేరుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మంత్రులు కేటీఆర్ సత్యవతి రాథోడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఈడీ ఎదుట హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రెండోసారి ఈడీ కవితను విచారించనుంది. మరి కాసేపట్లోనే కవిత ఈడీ కార్యాలయానికి తుగ్లక్ రోడ్లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. మరి కాసేపట్లోనే కవిత తుగ్లక్ రోడ్లోని తన నివాసం బయట మీడియాతో మాట్లాడనున్నారు. మాట్లాడిన తర్వాత ఈడీ విచారణకు ఆమె హాజరు కానున్నారు. కవిత ఈడీ రెండవ రోజు విచారణ సందర్భంగా అటు బీఆర్ఎస్ నేతలు భారీగా అటు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే కవిత వెంట కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఎర్రబల్లి దయాకర్ రావు ఇతర మంత్రులందరూ కూడా చేరుకున్నారు. మహిళా మంత్రులు సైతం ఢిల్లీలోనే మకాం వేశారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకున్నారు. ఈరోజు కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో అటు ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అటు కవిత నివాసం ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు అక్కడ అలర్లకు పాల్పడకుండా నిరసనలు తెలపకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్దకు కేంద్ర భద్రతా బలగాలను అన్నింటినీ కూడా పిలిపించారు. భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరించారు. ఇక ఈరోజు కవితను సుదీర్ఘంగా విచారించడానికి ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి రోజు 9 గంటల పాటు కవితను విచారించారు. కవితను అటు విచారణ సందర్భంగా పలు అంశాలను ఆమెను ప్రశ్నించినట్లుగా సమాచారం. అయితే కవిత ఈరోజు విచారణ నుంచి ఈరోజు విచారణ జరగకుండా ఉండడానికి తనకు విచారణ నుంచి మినహాయింపునివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా దీన్ని విచారించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాకుంటే అత్యవసర విచారణ అవసరం లేదంటూ ఆ పిటిషన్ 24వ తారీఖున విచారిస్తామంటూ సుప్రీంకోర్టు చెప్పడంతో ఈరోజు విచారణకు హాజరు కావడం తప్పనిసరైంది. అయితే ఇప్పటికే ఆ ఢిల్లీలోనే ఆడిటర్ బుచ్చిబాబు కూడా ఉన్నారు. అరుణ్ రామచంద్ర పిల్లే ఆడిటర్ బుచ్చిబాబుని ఇద్దరిని కూడా ఈరోజు కవితతో పాటు విచారించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే అటు బుచ్చిబాబుకి సంబంధించి ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలంటూ ఆయన్ని సుదీర్ఘంగా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న కూడా 9 గంటల పాటు విచారించారు. ఈరోజు మరోసారి బుచ్చిబాబు అరుణ్ రామచంద్ర పిల్లై కవితలను ముగ్గురిని పెట్టి విచారించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ పవన్.